Hi friends, I'm Dr. Swapna Chekuri from Hyderabad Women and Fertility Center. Welcome to my channel. So, today we are going to talk about follicular growth and follicular development and follicular scans. So, many of us have infertility couples treatment. Basically, the first step, the first line of treatment is ovulation induction. We have tablets for eggs, we have scans. So, this is a follicular study. So usual ga X anedi endante manaku direct ga kanti kanipichindi endukosamante adi microscopic picture chaala chinna ga untadi egg almost 120 microns untadi so direct ga manaku kanti ki kanipichadu manam scan lo edaithe chustamo dani follicle antamu follicle ante em ledhu manaku ippudu suppose like every lady ki uterus pakkana rendu ovaries untayandi so aa rendu ovaries ante andasayalu andasayalu endante chin chinna follicles మనకు సగ్గుబేం ఎట్లా అంటే అట్లా చిన్న చిన్న వాటర్ చిన్న చిన్న ఫాలికల్స్ లాంటివి స్టార్ట్ అవుతాయి అది ఇనిషియల్ గా సో సెకండ్ డే థర్డ్ డే మనం స్కాన్ చేసినప్పుడు అవి చిన్న చిన్నగా ఉంటాయి సో ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం అంటే యూజువల్ గా అరౌండ్ 8th డే ఆర్ 9th డే కి మనం చెక్ చేసినప్పుడు వాటిలో నుంచి ఒకటి రెండు డామినెంట్ ఫాలికల్స్ అంటాం అంటే అవి సైజ్ పెరగడం స్టార్ట్ అవుతాయి వేరేవన్నీ కూడా ఏవైతే చిన్న చిన్నగా ఉన్నాయో అవన్నీ కూడా ష్రింక్ అవుతాయి అంటే అవన్నీ కూడా డిజెనరేషన్ లోకి వెళ్ళిపోతాయి ఏవైతే బాగా పెరుగుతున్నాయో వాటిని మనం డామినెంట్ ఫాలికల్స్ అంటాం అంటే ఇంకా అవే పెరుగుతూ ఉంటాయి सो मन को फॉलिकल अंटे असल एग् डेवलपमेंट एला अवुतुंदि अनेदि कूडा मनं फॉलिकल स्टडी चेस्तू उंटाम सो यूजुअल गा फॉलिकल स्टडी एला स्टार्ट चेस्तामंटे पेशेंट वच्चिनप्पुडु सेकंड डे और थर्ड डे वस्तारु मन दग्गरिकि वच्चिनप्पुडु आ रोजुन स्कैन चेस्तां స్కాన్ ఎందుకు చేస్తామంటే ఆ రోజున ఏమైనా పెద్ద పెద్ద ఒవేరియన్ సిస్లు ఉన్నాయనేది చూసుకుంటాం సో మేజర్ ఒవేరియన్ సిస్లు అలా ఉంటే మాత్రం రూల్ అవుట్ చేసుకుంటాము సిస్లు లేకపోతే మాత్రం మనం ఫర్టిలిటీ ట్రీట్మెంట్ అంటే ఓవులేషన్ ఇండక్షన్ స్టార్ట్ చేస్తాం సపోజ్ అదే ఒవేరియన్ సిస్లు పెద్దగా ఉంటే మాత్రం దానికి అవి తగ్గేటట్టుగా కాంట్రసెప్టివ్ పిల్స్ అవి పెట్టేసి ఒక వన్ మంత్ గ్యాప్ ఇచ్చాక నెక్స్ట్ మంత్ నుంచి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం సో యూజువల్గా సెకండ్ డే అంతా బాగుంది మనకు స్కాన్లో సిస్లు అలాంటివి ఏమీ లేవు అన్నప్పుడు మనం ఓవులేషన్ ఇండక్షన్ స్టార్ట్ చేస్తాం సో స్టార్ట్ చేసి మళ్ళీ 8th ఆర్ 9th డే స్కాన్కి పిలుస్తాం ఆ స్కాన్లో ఏంటంటే మనకి ఎగ్ డెవలప్మెంట్ అవుతుందా లేదా అనేది సైజ్ చూస్తాం సో అందులో యూజువల్గా అరౌండ్ 9-12 ఎంఎం ఫాలికల్ వస్తుంది సో ఫాలికల్ అంటే ఏంటి ఇట్స్ నాట్ డైరెక్ట్ అంటే అదే ఎగ్ అని అనుకోవద్దు ఫాలికల్ అంటే అది ఒక బ్యాగ్ అంటే నీరుతో నిండుకున్న ఒక బ్యాగ్ లాంటిది అందులో ఎగ్ అనేది ఫ్లోటింగ్ అవుతూ ఉంటుంది సో ఎగ్ అనేది మనం డైరెక్ట్గా చూడలేము ఏదైతే మనం చూస్తున్నామో దాన్ని ఫాలికల్స్ అంటాం సో ఫాలికల్ ఏంటంటే ఇట్స్ నథింగ్ బట్ లోపల మొత్తం నీరు ఉంటుంది ఆ నీరులో ఒక చుక్క లాంటిది ఎగ్ అనేది ఉంటుంది సో అది పెరుగుతుందా లేదా అనేది రిపీటెడ్ స్కాన్స్ చేస్తాం సో మళ్ళీ 9th డేకి సపోజ్ చిన్నగా ఉంది అనుకోండి మళ్ళీ ఒక 2-3 డేస్ అంటే ప్రాబబ్లీ అరౌండ్ 11th ఆర్ 12th డే మళ్ళీ పిలుస్తాం సో ఆ రోజున మళ్ళీ స్కాన్ చేసి పెరుగుదల కరెక్ట్గా ఉందా లేదా అనేది కూడా చూసుకుంటాం సో యూజువల్గా ఏంటంటే మనకు డామినెంట్ ఫాలికల్ ఎప్పుడు అంటే ఎగ్ లైక్ గ్రాన్యులోజా సెల్స్ అవన్నీ ఉంటాయి అందులో నుంచి ఎఫ్ఎస్హెచ్ ఎల్హెచ్ హార్మోన్స్ అనేది ఉత్పత్తి అవుతుంటాయి సో ఈ హార్మోన్స్ ఎఫెక్ట్ వల్ల మనకు నిదానంగా గ్రోత్ కూడా అంటే ఎగ్ కూడా డెవలప్ అవుతూ ఉంటుంది అట్ ద సేమ్ టైం మెచ్యూర్ ఫాలికల్ ఆర్ డామినెంట్ ఫాలికల్ అంటాం అంటే యూజువల్గా సైజ్ అరౌండ్ 18 mm 20-22 mm ఆ సైజ్ వరకు వచ్చింది అంటే డెఫినెట్గా దట్ వీ కాల్ ఇట్ యాజ్ డామినెంట్ ఫాలికల్ అంటాం అంటే అది మంచి సైజ్ ఎగ్ అన్నట్టు సో ఆ సైజ్ వరకు వచ్చాక ఏంటంటే ఎగ్ అదంతలో అదే రిలీజ్ అవుతుంది ఎప్పుడు మనకు అది ఎల్హెచ్ హార్మోన్ సర్జ్ అంటే ఎల్హెచ్ సర్జ్ అంటాం ఎల్హెచ్ సర్జ్ వచ్చినప్పుడు యూజువల్గా వితిన్ 12-36 hours మధ్యలో ఎగ్ రిలీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది సో మనం ఈ ఫాలికులర్ స్టడీ ద్వారా ఏంటంటే ఎగ్ అసలు పెరుగుతుందా లేదా అండ్ డెవలప్ అయిన ఎగ్ రిలీజ్ అవుతుందా లేదా అనేది కూడా తెలుసుకుంటాం సపోజ్ ఫస్ట్ టైం ఫాలికులర్ స్టడీలో ఎగ్ డెవలప్మెంట్ లేదు అన్నప్పుడు నెక్స్ట్ మంత్ మనం ప్రోటోకాల్ మార్చడమో లేకపోతే ఇంజెక్షన్స్ యాడ్ చేయడమో జరుగుతుంది సో ఈ వీడియో ద్వారా మనకు అసలు ఫాలికులర్ స్టడీ అంటే ఏంటి దేనికి చేస్తాము ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తాము అండ్ ఎలా ఫాలోఅప్ చేస్తాము అండ్ ఫాలికులర్ స్టడీ ద్వారా అడ్వాంటేజెస్ ఏంటి అండ్ డిసడ్వాంటేజెస్ ఏంటి అడ్వాంటేజెస్ ఏంటంటే మనకు అసలు ఎగ్ పెరుగుదల ఉందా లేదా అండ్ పెరిగిన ఎగ్ రిలీజ్ అవుతుందా లేదా అనేది తెలుసుకుంటాం సో దట్ ఆ రిలీజ్ అయ్యే టైంలో మనం యూజువల్గా కపుల్కి భార్యాభర్తలు కలిసి ఉండండి అని ఏ డేట్స్ అనేది మనం చెప్పగలుగుతాం ఖచ్చితంగా ఒకటి డిసడ్వాంటేజ్ ఏంటంటే మనకు ఎవ్రీ 2-3 డేస్కి ఒకసారి స్కాన్కి వచ్చేది ఉంటుంది సో కొంతమంది దూరపు వేరే ఊళ్ళలో నుంచి రాలేము అనుకున్న వాళ్ళు ఈ మధ్య ఎల్హెచ్ కిట్స్ కూడా ఉంటున్నాయి సో ఆ ఎల్హెచ్ కిట్లో కూడా మీరు అంటే అది శాంపుల్ యూరిన్ శాంపుల్ వేస్తే అందులో తెలిసిపోతుంది సో ఏంటంటే ఎల్హెచ్ హార్మోన్ పాజిటివ్ అంటే ఎల్హెచ్ హార్మోన్ బాడీలో ఎప్పుడైతే ఎక్కువగా అవుతుందో అక్కడ పాజిటివ్ చూపిస్తుంది సో ఆ రోజు నుంచి అట్లీస్ట్ ఒక 3-4 డేస్ ఖచ్చితంగా కలిసి ఉండండి అని మేము చెప్పగలుగుతాం సో నవడేస్ ఎల్హెచ్ కిట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి అండ్ ఎల్హెచ్ సర్జ్ అయినప్పుడు అంటే ఆ హార్మోన్ బాడీలో ఎప్పుడైతే ఎక్కువ అవుతుందో ఎక్కువయ్యాక యూజువల్గా అరౌండ్ 12-36 hours మధ్యలో ఎగ్ రిలీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది సో ఎల్హెచ్ కిట్లో అది పాజిటివ్ వచ్చినప్పటి నుంచి అట్లీస్ట్ 4-5 డేస్ అలా కలిసి ఉండండి అని చెప్తాం సో ఇలా మనము అంటే ఫాలికులర్ స్టడీ ద్వారా ఎగ్ డెవలప్మెంట్ ఉందా లేదా అనేది కూడా మనం తెలుసుకోగలుగుతాం థ్యాంక్ యూ